కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు టీడీపీ అష్ట కష్టాలు పడుతోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న గన్నవరంలో వంశీ రాజీనామాతో క్యాడర్ పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇప్పుడు వంశీ గనుక రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే టీడీపీ క్యాడర్ను కాపాడుకునేందుకు టీడీపీ ఓ నేతను రంగంలోకి దింపింది. మరి ఆ నేత క్యాడర్ను కాపాడుకోగలుగుతారా లేదా అన్నదే హాట్ టాపిక్గా మారింది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 16 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు ఒక ఎత్తైతే గన్నవరం నియోజకవర్గం ఒక్కటే ఓ ఎత్తుగా మారింది. గత ఎన్నికల్లో జగన్ మేనియాకు కృష్ణా జిల్లాలో 14 సీట్లు వైసీపీ గెలిస్తే కేవలం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దే, గన్నవరం నియోజకవర్గంలో వలభనేని వంశీ గెలిచారు. ఆ తర్వాత వైసీపీ రాజకీయానికి సాగిలపడిన వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒకవైపు వల్లభనేని వంశీ యార్లగడ్డ దుట్టా వైసీపీలో ఇన్ఛార్జి పదవి కోసం రోజు ఒకరితో మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తుంటే టీడీపీ మాత్రం సైలెంట్ గా ఓ నేతను రంగంలోకి దింపింది. వంశీ రాజీనామా చేసిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలంతా ఆయన బాట పట్టారు. మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామస్థాయి వార్డు మెంబర్లు అందరూ వైసీపీ గూడిలో చేరిపోయారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అయింది. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు బీసీ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జున్ని రంగంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బచ్చుల అర్జునుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా టీడీపీ క్యాడర్ను తిరిగి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తొలుత గ్రామదర్శిని పేరుతో టీడీపీ గ్రామస్థాయి క్యాడర్పై దృష్టి సారించినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలుండగా అందులో బాపులపాడు మండలం టీడీపీకి కంచుకోటగా చెప్పొచ్చు. ఈ మండల నేతలు మాత్రం వంశీ వెంట వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయారు. ఇక గన్నవరం, విజయవాడ రూరల్, ఉంగుటూరు మండలాల నాయకులు మాత్రం వంశీ వెంట వెళ్లారు. బచ్చుల అర్జునుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడంతో ఆయనకు ఆళ్లగోపాలకృష్ణ, జాస్తి వెంకటేశ్వరరావు, రూరల్ నుంచి గీతం శ్రీనివాస్, కోనేరు నాగేంద్రబాబుతో పాటు పలువురు కీలక నాయకులు మద్దతు పలుకుతున్నారు. వీరి సాయంతో పార్టీ క్యాడర్ను తిరిగి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి అర్జునుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే బీసీ ఓట్లతో పాటు ఓసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ ఓట్లు అధికంగా వైసీపీ వైపే ఉండడంతో వారిని సైతం ఆకట్టుకునేందుకు బచ్చుల అర్జునుడు పావులు కదుపుతున్నారు. అయితే ఇంత చేసి పార్టీని నిలబెడితే అర్జునుడికి అధినేత టికెట్ ఇస్తారా అన్నదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే దేవినేని ఉమా రాజకీయంతో పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. మరోవైపు గన్నవరంలో ఉప ఎన్నికొస్తే పోటీకి సిద్ధమంటూ దేవినేని ఉమా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గన్నవరంలో టీడీపీకి బలం ఎక్కువ. ఇప్పటి వరకు 14 సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారే ఓడిపోయింది. దీంతో గన్నవరం తమకు అత్యంత కీలకంగా టీడీపీ భావిస్తోంది. ఉప ఎన్నిక అనివార్యమైతే గన్నవరంలో గెలవాలని పట్టుదలగా ఉంది. ఓవైపు క్యాడర్ను కాపాడుకుంటూ మరోవైపు వంశీకి ఎదురెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టికెట్ బచ్చుల అర్జునుడికన్నా దేవినేని ఉమాకే లభించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన గన్నవరంలో ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుందా? బచ్చుల వ్యూహాలు పార్టీ కేడర్ను నిలబెడతాయా? ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే వంశీకి చెక్ పెట్టేదెవరు అన్న అంశాలు మాత్రం అధిష్టానమే తేల్చాల్సి ఉంది.